ఈరోజు మన వేదభవనంలో శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి మంగళాశాసనములతో మన వేదభవనంలో గౌతమరావు గారి యొక్క పుట్టినరోజును జరుపుకుంటున్నాం. వారు మన సంస్థకి సుమారుగా 10-12 సంవత్సరాల నుంచి వికాస తరంగిణి కార్యక్రమాలకి స్వామివారి యొక్క మంగళాశాసనములతో జరిపిస్తూ ముఖ్యంగా మన వేదభవనానికి అధ్యక్షులుగా ఉంటున్నారన్నమాట. అందుకోసం గాను వారి పుట్టినరోజుని వారికి తెలియకుండా వారి మిత్రులైనటువంటి రఘునందన్ రావు గారు ఇక్కడ తీసుకువచ్చి, అంటే వాస్తవానికి పుట్టినరోజు వస్తే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేనివాడైనా. అలాగా ఇప్పుడు గౌతమరావు గారు లౌకికమైనటువంటి విద్యా విధానాలతో పెరిగినప్పటికి కూడా వారికి సాంసారికమైనటువంటి పనులు వ్యాపారాలు ఉన్నప్పటికి కూడా ప్రతి మనిషికి కావలసినటువంటి ఆధ్యాత్మికత అనబడేటువంటి దాన్ని వారు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకొని సుమారుగా స్వామివారితో సత్సంబంధం 20-25 సంవత్సరాలుగా ఆ సంస్థలో మార్గదర్శకంగా ఉంటూ అందరి చేత పని చేయించడం అనబడేటువంటి సుమారుగా 12 సంవత్సరాల నుంచి మనకు తెలిసి వారు చేస్తున్నారు. స్వామివారి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఇలాంటి వారు చేయడం చేతనే ఈనాడు సమాజంలో కొద్దో గొప్ప ఆధ్యాత్మికత మానవతా విలువలు పరోపకార బుద్ధి అనబడేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అది స్వామివారి యొక్క అనుగ్రహం వారి మీద పరిపూర్ణంగా ఉంది అని తెలుస్తుంది. శ్రీరామన్న ఉత్సవాలు జరిగాయి, దానికి కూడా వారే ముందులో చక్కగా నిర్వహించారు. అయితే ఇక్కడ ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉన్నా చేస్తున్నారు అని గుర్తించేటువంటి వాళ్ళు లేరు అని బాధ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాంటి బాధను తొలగించడం కోసం ఇప్పుడు వారు చక్కగా వారికి తెలియకుండా ఎక్కడెక్కడో కాకుండా మనిషి పుట్టినందుకు గర్వించవలసినటువంటిది ఆ పుట్టినటువంటి క్షణాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు తప్ప, ఏదో లోకంలో ప్రాణులు అన్ని అలా ఇలా తిరుగుతూ ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు మనకి దానికి పెద్ద తేడా ఉండదు. అలా ఒక సంస్కారవంతమైనటువంటిది, సంప్రదాయవంతమైనటువంటిది ఏదైనా ఒక మంచి పని చేయాలి. అంటే ఒక మంచి పని ఒకసారి చేస్తే కాదు, ఎప్పుడు చేస్తూ ఉండాలి అన్నమాట. ఈరోజు గౌతమరావు గారు వారి పుట్టినరోజు జరుపుకోవడంలో 2 వైలక్షణ్యాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక సేవ, ఆచార్య సేవ, అలానే మన భారతదేశానికి వేదభూమి అని పేరు. చాలామంది వేదభూమి అని అంటారు, కానీ ఆ వేదాన్ని సమాజంలోకి ఎలా తీసుకువెళ్లాలో దాన్ని గుర్తించి స్వామివారు ఇలాంటివి కొన్ని కొన్ని శాఖలను ఒక చోట ఉంచితే, అలా ఉంచినటువంటి చెట్టును నాటడం గొప్ప, ఆ నాటినటువంటి దాన్ని సంరక్షించడం ఇంకా గొప్ప. అలాగా 10 మందితోటి కలిసి 10 మందితోటి ఈ వేద విశ్వవిద్యాలయాన్ని స్వామివారు ఎలాగైతే అక్కడ చేస్తున్నారో, అలానే ఇక్కడ కూడా వాటి శాఖోపశాఖలుగా ఉండబడేటువంటి వాటిలో అధ్యక్షులుగా వారు, మరికొంతమంది సహాయం చేత ఇక్కడ వేద విద్యని చక్కగా శిక్షణ కేంద్ర ఈ వేద పాఠశాల నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. అలాంటి ఇలాంటి పనులు చేయడం అనబడేటువంటిది లోకంలో తక్కువగా ఉంటూ ఉంటారు. ఆ ఫుల్ టైం కూడా మనకు కేటాయించి చక్కగా విద్యార్థులకు కావాలని వసతులు, అలానే ఆలన పాలన స్వామివారి మంగళాశాసనాలతో చేస్తున్నారు. ఇప్పుడు మనిషి తనంత తానుగా బతకడం అనబడేటువంటిది అందరికీ ఉన్నా ఇతరులకి సహాయపడటం, అలానే ముఖ్యమైనటువంటిది అందరిని సంతృప్తి పరచలేం కాబట్టి ఒక చెట్టుకి ఆకు ఆకుకి పువ్వు పువ్వుకి పండు పండుకి నీళ్లు పోయలేం. కాబట్టి చెట్టు నీరుకు పోస్తే ఏ విధంగా అయితే ఆకుకి పువ్వుకి పండుకి కాయకి అన్నిటికీ చేరుతుందో, అలానే వేదవేద్యుని సేవ కనుక సక్రమంగా చేసినట్లయితే ప్రపంచంలో నలుమూలలా ఉండేటువంటి దేవతలకి పుట్టలకి గుట్టలకి అలాగే ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా సేవ చేసినట్లుగా మనకి శాస్త్రం చెబుతోంది. అలాగా ఈరోజు గౌతమరావు గారి యొక్క పుట్టినరోజుని మన వేదభవనంలో వేద విద్యార్థుల నడుమన అలానే తోటి ఉపాధ్యాయుల యొక్క కలయికతో చేసుకోవడం అనబడేటువంటిది చాలా ఆనందంగా ఉంది. అలానే గౌతమరావు గారు చక్కటి సేవా తత్పరులు అందరికీ తెలిసినటువంటిది, కొత్తగా చెప్పేదేం కాదు, వారి గురించి మాకంటే మీకే బాగా తెలుసు. చక్కగా మరికొన్ని వసంతాలు ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఆనందంగా ఉండాలి అని, మీలాంటి మిత్రులు దొరకడం అనబడేటువంటిది కూడా వారికి ఒక గర్వకారణంగా ఉంటుంది. మీలాంటి మిత్రులు ఉన్నంతకాలం మన భారతదేశానికి మన సంబంధాలకి మన బాంధవ్యాలకి ఎటువంటి ఆపద ఉండదు అని భావిస్తూ, అలాంటి సద్గుణములు మీలో ఉన్నందుకు వేద పురుషుడు మీ అందరినీ కూడా అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.